వెల్దుర్తి పట్టణంలో మొదటి కరోనా కేసు నమోదు కావడంతో పట్టణ ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారు. వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా మూసివేశారు. వెల్దుర్తి గ్రామ పట్టణానికి చెందిన కొమ్మిశెట్టి చంద్రయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉండడంతో వారం రోజుల కిందట ఆయన్ని హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ కోవిడ్ టెస్టులు నిర్వహించగా ఈ రోజు అతనికి పాజిటివ్ అని తేలింది. చంద్రయ్య ఒక రేషన్ డీలర్ కావడంతో ప్రజలంతా అతని షాప్లో రేషన్ తీసుకున్న వారంతా భయపడుతున్నారు. అతని ఇంటి చుట్టుపక్కల ఉన్న వారందరినీ వారింటికి పంపించినట్లుగా ఎంఆర్ఓ ఆనందరావు తెలిపారు. ఆ ప్రాంతమంతా పలు మందులతో పిచికారీ చేయించారు. ముఖ్యంగా గ్రామ ప్రజలంతా కొన్ని రోజులు ఎవరి ఇళ్లలో వారే ఉండాలని, బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్తో చేతులు శుభ్రం చేసుకోవాలని ఆయన తెలిపారు. అయితే అతన్ని మనం రాత్రి గాంధీ హాస్పిటల్ కుమారుడు గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. అతను ట్రీట్మెంట్ నడుస్తుంది. అతను కూడా హెల్దీగానే ఉన్నారు, అతనికి ఏం కాలేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఓడి ఉండలేరు కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ గల్లీ మొత్తం మనం హోమ్ క్వారంటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ గల్లీ కూడా మొత్తం క్వారంటైన్ చేస్తున్నాం. ఆ గల్లీకి కారుతో బ్యారికేడ్ చేస్తున్నాం కాబట్టి ఎవరు పోకుండా 1 వీక్ 10 డేస్ దాకా అది మొత్తం బందోబస్తు చేసేసాం. కాబట్టి ఎవరు కూడా ఆధారపడద్దు, భయపడద్దు. కరోనా కోసం భయపడితే ఇంకా ఎక్కువైతుంది. ఎవరు కూడా భయపడద్దు. మనసు మనం ధైర్యంగా ఉంటే అన్నీ తగ్గిపోతాయి. దీనికి అన్ని చిట్కాలు ఉన్నాయి కాబట్టి చిట్కాలు పాటించండి. లేదా మన గ్రామంలో అందరము ఇవ్వాలి. మనం ఎదుగుతూ ఎలాంటివి రాకుండా మనం నివారణ చర్యలు జాగ్రత్త తీసుకున్నాము. ఇప్పుడు మనం శానిటైజేషన్ చేస్తున్నాము, అన్ని చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ ఖచ్చితంగా ఇంట్లో ఉండడానికి స్టే చేసానికి ప్రయత్నించండి. వెల్దుర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్మటిపల్లిలో డీలర్ చంద్రయ్య అనే వ్యక్తికి కరోనా సోకినట్లు వాళ్ళ కొడుకు ద్వారా తెలిసింది మాకు. మరి దాని తరంగానే వెల్దుర్తిలో అన్ని దుకాణాలు మరి వాళ్ళ ఇంటి సైడ్లో ఉన్న వాళ్ళందరినీ పంపించడం జరిగింది. మరి శానిటేషన్ చేయడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్తో ఇంటి పరిసరాలు మళ్ళీ ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ చేయడం జరిగింది. ఆ సమయంలోనే కిరాణా సామాన్ తీసుకుపోవాలి. అవసరం ఉన్న వాళ్ళే బయటకు రావాలి తప్ప వేరే వాళ్ళు బయటకు రావద్దు. ఏదైనా ఇంట్లో పడింటే చక్కగా వ్యవసాయం చేసుకోవడానికి పొలాల దగ్గర పోవాలి. అక్కడ కూడా మాస్కులు పెట్టుకొని దూరం ఉండి వ్యవసాయం చేసుకోవాలి. వెల్దుర్తి పట్టణ ప్రజలకు ముఖ్యంగా తెలియజేయడం